చాలా హోరాహోరీగా సాగుతోంది ప్రచారం. కాకపోతే ప్రచారం ఓకే, ప్రచార పర్వం పక్కన పెడితే అందులో వస్తున్న సవాళ్లు అంటే రెఫరెండంగా ఈ ఎన్నికలను తీసుకోవాలి అని మొదట టీడీపీ చెప్పింది, కానీ ఆ తర్వాత ఎందుకో ఆ పదాన్ని పక్కన పెట్టేసింది. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు మీరు రెఫరెండంగా తీసుకోవని. ఈ లోపల మీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు విసిరిన సవాళ్లు, ఒకవేళ తిరుపతిలో గెలిస్తే గనక మీరు రాజీనామా చేస్తారని, దానికి వాళ్ళు ఒక ప్రతి సవాల్ కూడా విసిరారు. ఇమీడియట్గా ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి ఎన్నికలకు వెళ్తారా, ఒకవేళ అప్పుడు మీరు గెలిస్తే టోటల్గా మేము డోర్లు మూసేస్తాం తెలుగుదేశం పార్టీ అని, ఏంటి ఎలా చూడాలి, సిద్ధమేనా దానికి? ఆడలేదమ్మా, మధ్యలో మూడు సామెతగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ సవాళ్ళను కానీ మనం రోజు మాట్లాడుకుంటామంటే ఈ ప్రభుత్వం ఏం పని చేసుకోవటం కూడా ఉండదండి. రోజు వాళ్ళ వాళ్ళు అడిగినటువంటి దానికి సమాధానాలు చెప్తూనే పోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏడాదిగా చూసుకోండి, మీరు దాదాపుగా పోయిన డిసెంబర్ అనుకుంటా ఏదైతే ఈ అసెంబ్లీ సమావేశాల్లో రాజధాని అంశం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు రాజధాని అంశాన్ని అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించి దాని తర్వాత ఏదైతే దానికి అసెంబ్లీలో చట్టాన్ని పాస్ చేసిన తర్వాత అప్పటి నుంచి మీరు చూసుకోండి ప్రతిరోజు రాజీనామాలే కదా తెలుగుదేశం పార్టీ కోరుకుంటా ఉంది. మళ్ళీ మొన్న ఏదైతే ఈ కోవిడ్ కి సంబంధించినటువంటి దాంట్లో ఎన్నికలు ఇప్పుడు వద్దు తర్వాత పెడదాం అన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కదా జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ఉంటే ఎలక్షన్స్ కి రండి భయపడిపోతా ఉన్నారు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ నిర్వహిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఏమి రావు అని రకరకాలుగా వీళ్ళ కదా మాట్లాడింది రిఫరెండం అని చెప్పి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. రిఫరెండం కోరుకుంది మీరు, మేము రిఫరెండం అడగలా. మీరు కోరుకొని పదే పదే రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడుతా ఉన్నారు కాబట్టి సూటిగా ఇప్పుడు తిరుపతి పార్లమెంట్ అంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నిక దాన్ని రిఫరెండం గా తీసుకోవడానికి సిద్ధమా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అది దానికి సిద్ధం కాకుండా ఎప్పుడో గవర్నమెంట్ డిజాల్వ్ చేస్తారు అప్పుడు వెళ్దా ఎలక్షన్ కంటే 2024 ఎలక్షన్ రిఫరెండం అంటారు తెలుగుదేశం వాళ్ళు, అప్పటిదాకా గవర్నమెంట్ డిజాల్వ్ కాదు కదా, అప్పుడు అప్పటిదాకా మీరు రోజు ఆరోపణలు కాదు కదా చేయాల్సింది. సూటిగా డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో జరిగేటటువంటి ఎన్నిక రిఫరెండంగా వస్తే అది చంద్రబాబు నాయుడు మగాడో కాదో తేల్చుకోవడానికి, ప్రజలకు ఆయన మగాడో కాదో నిరూపించుకోవడానికి అవకాశం దక్కేటటువంటి ఎన్నిక. దానికి సిద్ధమా కాదా చెప్పకుండా పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయారు, మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయారు, ఏదైతే ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికల్లో పారిపోయారు, ఇప్పుడు రేపు వచ్చినటువంటి తిరుపతి ఎన్నికల్లో ఏ రాగడు పొదలాడుతూ పవన్ కళ్యాణ్కి మద్దతు తెలుపుతూ ఇండైరెక్ట్ గా వాళ్ళ చెప్పెత్తుకుంటున్నారు తప్ప వీళ్ళకి ఎక్కడన్నా చేస్తుంది రాజకీయాలు. సో వాళ్ళు చేసేయండి, మనం వాళ్ళు మాట్లాడేయండి, మనం పట్టించుకుంటా పోతే జెడ్పీడీసీ ఎంపీడీసీ ఎన్నికల్లో పారిపోవడం మీకు కలిసి వచ్చిందా? సరే ఇప్పుడు కలిసి వస్తుందా యుద్ధంలో గెలవటమా ఓడవటమా అనేది తర్వాత, ముందు యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలి కదా. మీరు యుద్ధంలో తగ్గిన ఓటింగ్ మీద వాళ్ళది అనుకుంటున్నారా? సార్ యుద్ధంలో పార్టిసిపేట్ చేయను అని ఎప్పుడు చెప్పాలి? నామినేషన్ లో వేసిన ముందు చెప్పాలి నేను పార్టిసిపేట్ చేయమని చెప్పి. నామినేషన్ లో వేసి దాని క్యాండిడేట్లు ఫైనల్ అయ్యి సంవత్సరం తర్వాత మేము ఇదిగో మేము పోటీ చేయము మేము విత్డ్రా చేసుకుంటున్నాం అని అంటే అంటే ఎన్నికల కమిషనర్ బట్టి వాళ్ళు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తారు అన్నమాట. అంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థలో తన మనుషులు ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేసింది, అంతే తప్ప పోటీ చేసి కదా మరి తిరుపతి కూడా మానుకోవాల్సింది కదా. ఇప్పుడు తిరుపతికి సంబంధించి కూడా మానుకుంటే సరిపోయారు కదా, రేపొద్దు జనరల్ ఎలక్షన్స్ కూడా మానుకోండి, రేపొద్దు తిరుపతి ఎన్నిక అనేది కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో జరిగేది కాబట్టి నమ్మకం ఉందేమో, మీ ఎన్నికల సంఘం అధికారం మీద నమ్మకం లేదేమో తెలుగుదేశం పార్టీకి. ఇక్కడ పొద్దున పనిచేసేది కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులే, కేంద్ర అధికారులు వచ్చి పనిచేయరు. రేపు ఇక్కడ ఇక్కడ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసేది కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులే. చంద్రబాబు నాయుడు గారికి ఒక మానసికంగా ఒక వ్యాధి ఉంది సార్, మనం ఏం చెప్పినా ఇనేస్తారు, మనం ఏం చెప్పినా ప్రజలు గుడ్డిగా నమ్మేస్తారు అనే ఒక వింత జబ్బు ఆయనకు ఉంది. సో అందుకని ఆయన చెప్పుకుంటా పోతా ఉంటాడు, కానీ అది ప్రజలు వినరు కనుక ఎప్పుడు తెలిసిందంటే ఆయనకి ఎన్నికలు అయిపోయినా తెలిసింది. సో ఏంటంటే ఇప్పుడు చెప్పుకుంటా వెళ్తానే ఉంటాడు, రేపొద్దున ఎన్నికల తర్వాత తీర్పు ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయన ఓకే అహో తప్ప అనుకుంటాడు, మళ్ళీ మారడు ఆయన కూడా అలా కంటిన్యూ చేసుకుంటానే పోతా ఉంటాడు. ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి ముందుకు రావాలి అనే సవాల్ మీద ఎందుకు స్పందించట్లేదు? ఎవరు సార్ అడిగేది? అడగడానికి ఎవరికి హక్కు ఉంది సార్? నాకు అర్థం కావట్లేదు. సూటిగా అడుగుతా ఉన్నా చంద్రబాబు గారు అడుగుతున్నారు కదా, చంద్రబాబు నాయుడు అడిగాడు అని చెప్పి ప్రభుత్వం డిజాల్వ్ చేసుకుంటా పోతే ఇప్పుడు ఒక 80 సార్లు డిజాల్వ్, ఇప్పుడు 80 సార్లు డిజాల్వ్ చేయాల్సినటువంటి అంశం వచ్చింది అంటే 80 సార్లు గవర్నమెంట్ రద్దు చేసి 80 సార్లు ఎలక్షన్కి వెళ్తారా? మనం ఉన్నది ఏంటి, మనం ఉన్న ఎలక్షన్ లో పోటీ చేయకుండా మీరు తప్పుకునే వాళ్ళు డిజాల్వ్ చేయమని అడిగేటటువంటి, మీరు ఎన్నికల్లో పోటీ చేయడానికి చేయకుండా పారిపోతున్నటువంటి మీరు ఎన్నికల్లో పోటీ చేయకుండా గవర్నమెంట్ డిజాల్వ్ చేయడం అంటే
అంటే మీకు ఎప్పుడు ఎన్నికలు కావాలి, ఉన్న ఎన్నికల్లోనేమో మీరు పోటీ చేయరు, ఎప్పుడో వచ్చే ఎన్నికల కోసం అంటే ఇప్పుడు మేమంతా గవర్నమెంట్ డిజాల్వ్ చేయాలంటాం. దీన్ని ఎట్లా ఉందంటే పని లేనాడు ఏదో సామెత చెప్తాడు చూడండి, ఆ సామెత లాగా చంద్రబాబు నాయుడు ఉంది. చంద్రబాబు నాయుడు ఒక లాజిక్ కూడా వినిపిస్తుంది మీ వైపు నుంచి, మీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు విసిన సవాల్లో చూసుకుంటే తిరుపతి ఎన్నికల్లో ఒకవేళ మేము గెలవకపోతే మేము రాజీనామా చేస్తామన్నారు. 5 లక్షల మెజార్టీ చెప్తున్నారు మీరు మొదటి నుంచి కూడా. 5 లక్షల మెజార్టీ రాకపోతే రాజీనామా చేస్తామనే మాట మీ దగ్గర నుంచి రాలేదు, వాళ్ళు కూడా అడగలేదు. అంటే గెలుస్తామనే నమ్మకం ఉంది, మెజార్టీ విషయంలో ఏమన్నా ఆలోచిస్తుందా వైసీపీ? అందుకే దీనికి లింక్ పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందుకే ముందు రావాలనుకున్నారు ప్రచారానికి, తర్వాత వెనక్కి తగ్గారా? సరే ఇప్పుడు మొన్న వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది, అది 3.5 లక్షలు వచ్చిద్దా, 4 లక్షలు వచ్చిద్దా, 5 లక్షలు వచ్చిద్దా అనేది పబ్లిక్ ఓటింగ్ పోల్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుసు 5 లక్షల మెజార్టీ తెస్తామని అనలేదా మీ మంత్రులు? నేను ఒక్కటి స్పష్టంగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా, 5 లక్షల మెజార్టీని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి మాట వాస్తవం. 5 లక్షల మెజార్టీ మాకు వచ్చిద్దని మేము భావిస్తా ఉన్నాం, దాంట్లో నో డౌట్. కాకపోతే ఇక్కడ నేను మీరు అడిగిన దానికి స్పష్టంగా చెప్తా ఉన్నా, ఇక్కడ 2,28,000 ఓట్ల మెజారిటీ మాకు 2019 ఎన్నికల్లో వచ్చినటువంటి మెజారిటీ. దానికంటే ఖచ్చితంగా ఎంత ఎక్కువ వచ్చినా అది మాకు ఎక్కువ వచ్చినట్టు కింద భావించాలి. అది ఇంకో 1 లక్ష వచ్చిద్దా, 2 లక్షలు వచ్చిద్దా, లేదంటే 5.5 లక్షలు 5 లక్షలు వచ్చిద్దా అనేది ఇప్పుడు కోవిడ్ సమయం, ఎంత ఓటింగ్ పోల్ అయిందో కూడా తెలియనటువంటి సమయం. అంతకుముందు 2019 ఎన్నికలప్పుడు కోవిడ్ లేదు. మనం మీరు పంచాయతీ ఎన్నికలప్పుడు సారీ మన ఎంపీడీసీ జడ్పీడీసీ ఎన్నికలప్పుడు చూసుకుంటే కోవిడ్ వల్ల చాలా మంది ఓటింగ్ కూడా దూరంగా ఉన్నారు. ఎందుకంటే కోవిడ్ కేసెస్ ఎక్కువైపోతా ఉన్నప్పుడు గ్రామాల్లో చాలా మంది ఓట్లు వేయడానికి పక్క ఊరు నుంచి కూడా వచ్చి ఇక్కడ ఓట్లు వేయలేనటువంటి పరిస్థితి, అంటే వాళ్ళు ఈ కేసెస్ వస్తున్నాయి కదా ఎందుకని భావించినటువంటి దాన్ని. అందుకంటే నేనైతే సూటిగా మేమైతే ఒకటే చెప్తా ఉన్నాం, మాకు అద్భుతమైన మెజార్టీ రాబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి వైపు ఢిల్లీలో ఉన్నటువంటి జాతీయ పార్టీతో పాటు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీలు ఇటువైపు చూసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి బ్రహ్మాండమైన పాలనకి అద్భుతమైన తీర్పు తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ లాంటి మతతత్వ పార్టీలు తప్పుడు వాదనలు తీసుకెళ్లినా కూడా ప్రజలు నమ్మకుండా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఓటు వేశారు అని ప్రజలు దేశంలో ఉన్న ప్రజలందరూ అనుకునేలాగానే పొద్దున్న తిరుపతి తీర్పు రాబోతా ఉంది. మీరు అనొచ్చు ఇంత మెజార్టీ వస్తే రాజీనామాలు ఎంత, అసలు దీనికి రిఫరెండంకి కొలమానకం చెప్పండి నేను అడుగుతున్నా. అంటే మాకు 100కి 99 స్థానాల్లో మేము గెలిచాం, కార్పొరేషన్ కానీ లేదంటే అదేవిధంగా మున్సిపాలిటీ. స్ట్రైట్ గా అడుగుతున్నా, స్ట్రైట్ గా చెప్పండి, గెలుపుది ఏమో ఉంది, ఓకే మీరు గెలుస్తారు 100%, అది పక్కన పెడితే మెజార్టీ మీద మీరు సవాల్ విసిరాల్సింది గెలుపు మీద విసిరారు. అంటే ఆల్రెడీ మీకున్న కాన్ఫిడెన్స్ ఓకే. ఆల్రెడీ మొన్న మంత్రి అనిల్ కుమార్ గారు కూడా అన్నారు 5 లక్షల మెజార్టీ సాధించి జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ గా ఇస్తామని. మరి నిజంగా అంత ధీమా ఉంటే దాని మీద సవాల్ చేయొచ్చు కదా అనేది. సరే ఇప్పుడు అటు ఇటు గానాల దగ్గర ఏమి సవాల్ విసిరాలి సార్? చంద్రబాబు నాయుడు అనే అతను అటు ఇటు కానటువంటి వ్యక్తి మా దృష్టిలో, అటు ఓకే అంటూ ఇటు కాదు అంటూ, లేదంటే మీరు సవాలుకి సిద్ధమా అంటే పారిపోతాడు. మేము ఇవాళ సవాల్ విసురుతాం చంద్రబాబు నాయుడు గారికి, ఇదిగో మాకు 1 లక్షల మెజార్టీతో మేము రేపు పొద్దున గెలవబోతున్నాం సవాల్ విసురుతాం. ఆ సవాల్ ఆయన స్వీకరించి ఆ మెజార్టీ కానీ మాకు వస్తే చంద్రబాబు నాయుడు ముక్కుకు నేలకు రాసి తెలుగుదేశం పార్టీని డిజాల్ పార్టీని రద్దు చేసుకొని ఎన్నికల నుంచి పూర్తిగా పోటీకి తప్పేసుకుంటాడు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వస్తే వెళ్ళిపోతాడా? స్పష్టంగా దానికి సిద్ధమైతే మేము సవాల్ విసురుతాం, మేము స్పష్టమైన మెజార్టీ చెప్తాం. అటు ఇటుగా మేము పిలిచేటటువంటి సవాలుకి బద్దాలు మేము స్పందించేది సార్. చంద్రబాబు నాయుడు ఒక మాట మీద నిలబడేటటువంటి ఒక సచ్యులుడా? కోటకు ఒక మాట మాట్లాడి పచ్చి అబద్ధాలు అనేటటువంటి దగాకోరు, ఆ పచ్చి అబద్ధాలతో మోసాలు చేసినటువంటి ఆ చంద్రబాబు నాయుడుకి ఆయనకి ఆయన ఇచ్చేటటువంటి సవాలుకి మేము బద్దాలు స్వీకరించాలా? అంటే ఆయన ఒక రోజు 3 లక్షల మెజార్టీకి సవాల్ అంటే ఇంకో రోజు 4 లక్షలు అంటే మేము ప్రధానికి అంటే మీరు విసిరారు కదా సవాలు, మీరు సవాల్ విసరకుండా ఏం లేరు కదా, మీరు విసిరారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పట్టించుకోవట్లేదు, మేము అసలు పట్టించుకోవట్లా. సో అటువంటి వ్యక్తులు విసిరేటటువంటి సవాళ్ళకి ఇక్కడ ప్రతి ఒక్క రోజు మనం స్పందిస్తా కూర్చుంటే ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ మా పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కానీ మేము చేసుకోలేము. సో మేమైతే సూటిగా చెప్తా ఉన్నాం ఒకటే, మేము రేపు పొద్దున తిరుపతి ఒక ఎన్నికలు April 17 జరుగుతా ఉన్నాయి, May 2 రిజల్ట్ వస్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్న వచ్చిన మెజారిటీ కంటే 1 లక్షల మెజారిటీ ఎక్కువ రాబోతా ఉంది. అది 1 లక్ష ఎక్కువ వచ్చిద్దా, 2 లక్షలు ఎక్కువ వచ్చిద్దా, 3 లక్షలు ఎక్కువ వచ్చిద్దా అనేది వెయిట్ అండ్ సీ. అది ప్రజలు ఏదైతే పోల్ అయిన ఓట్లను బట్టి ఉంటాయి మెజారిటీ అనేది. సో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాకు సవాల్ విసిరేటటువంటి స్థాయి అయింది కాదు, ఆయన లాంటి వాళ్ళు అటు ఇటు గానాలు మాకు సవాల్ విసిరితే దానికి మళ్ళీ మేము స్పందించాల్సినటువంటి అవసరం కూడా లేదు. మేమైతే స్పష్టంగా ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం, ఆ ప్రజల కోసం మేము ఏదైనా చేస్తాం కానీ చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి ఒక్కటి చేసుకుంటా వెళ్తే ఇది కరెక్ట్ గా ఉండదు.